నమస్తే వెల్కమ్ టు టీవీ ఈసారి అసెంబ్లీలో ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈసారి కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బరిలోకి నిలుస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరుగని నాయకురాలిగా తిరుగులేని విజయాన్ని సాధిస్తూ వచ్చారు భర్త అకాల మరణంతో ఇంద్రారెడ్డి అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయాల్లోకి వచ్చారు అనతి కాలంలోనే సబితా ఇంద్రారెడ్డి తనదైన ముద్ర వేశారు సబితా ఇంద్రారెడ్డి పంతొమ్మిది వందల అరవై మూడు మే ఐదున వికారాబాద్ జిల్లా బాస్పల్లి గ్రామంలో జన్మించింది ముగ్గురు బుట్టి పెద్దది తాండూరులో మిడిల్ స్కూల్ వరకు చదివి ఆపై ఉన్నత విద్యను హైదరాబాద్ లో పూర్తి చేసింది అనంతరం ఎన్టీ రామారావు కేబినెట్ లో హోం మంత్రిగా ఉన్న పట్లుళ్ల ఇంద్రారెడ్డి వివాహం చేసుకుంది వీరికి ముగ్గురు కుమారులు రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మరణించిన తర్వాత సబిత రాజకీయాల్లోకి ప్రవేశించింది ఆనాడు దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేవేళ్ల చెల్లమ్మ అంటూ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగిన సబితా ఇంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రిగా రికార్డు పునర్విభజన అనంతరం సబితా ఇంద్రారెడ్డి చేవెల్ల నుంచి రెండు సార్లు మహేశ్వరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎన్నికయ్యారు మహేశ్వరం నుంచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు ఇటీవల మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్తో పాటు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు భారీగా నామినేషన్ ర్యాలీ నిర్వహించిన అనంతరమే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యర్థుల బలాబలాలను పరిశీలించాకే చివరగా నామినేషన్ చివరి రోజు నవంబర్ పదిన అంతకు రెండింతలు మందితో భారీ నామినేషన్ నిర్వహించి విమర్శకుల నోళ్లు మూహించారు సవితను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నప్పటికీ సవిత ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు ఇటీవలే కు చెందిన బీఆర్ఎస్ కీలక నేత కర్రే కృష్ణ మేయర్ చిగిరంత పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేఎల్ఆర్ సమక్షంలో చేరిన కొన్ని గంటలకే తిరిగి ప్రతి వ్యూహాలు రచించి కరే కృష్ణను బీఆర్ఎస్లోకి రప్పించారు కనసైగతో శాసించడం కూడా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య తన రాజకీయ చరిష్మాతో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిది అందెవేసిన చేయిగా చెప్పుకోవచ్చు సబితాను కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బలమైన నాయకుడు కిచ్చిన గారి లక్ష్మారెడ్డిని ఎన్నికల బరిలోకి దింపింది బీజేపీ అభ్యర్థిగా అందెల శ్రీరాములు రెండోసారి పోటీ చేస్తున్నారు మంత్రిని ఈసారి ఎలాగైనా ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు ఈసారి ఎన్నికల బరిలో దిగిన కేఎల్ తో పాటు అందరి శ్రీరాములు మంత్రితో ఢీకొట్టి ఓటమి చవి చూసిన నేతలే సబితా ఇంద్రారెడ్డి రాజకీయ సిట్టింగ్లను సైతం ఓడించారు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సబిత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తీగల కృష్ణారెడ్డిని మట్టి కరిపించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అదే ఎన్నికల్లో మొదటిసారి మహేశ్వరం నియోజకవర్గం అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అందల శ్రీరాములను మట్టి కరిపించారు దీంతో ఆమె చేతిలో కేఎల్ఆర్ అందల శ్రీరాములు ఇదివరకే ఓటమిని చవిచూశారు ఇప్పటి వరకు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా భూగర్భ గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సైతం పనిచేసి తమ పదవులకే వన్నె తెచ్చారు మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షించి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయ్యారు ఐదేళ్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు మహేశ్వరంలో హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న సబితా ఇంద్రారెడ్డికి గ్రామీణ ప్రాంతాల ప్రజలతో ఆమెకున్న వ్యక్తిగత పరిచయాలు అనుబంధం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు ఆమె కుమారులు పటోళ్ల కార్తిక్ రెడ్డి పటోళ్ల కౌశిక్ రెడ్డి సైతం మైనార్టీల ఓట్లు కీలకంగా మారిన బల్పల్లి మున్సిపాలిటీలోనే తిష్టవేశారు ఇప్పటికీ మంత్రి తనయులు మైనారిటీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ఎంఐఎం పార్టీ సైతం మైనార్టీలకు సూచించిన విషయం తెలిసిందే కీలకంగా మారే ఎన్నికల చివరి ఐదు రోజులు మంత్రి సబితమ్మ రాజకీయ చతురత ముందు ప్రత్యర్థులు నిలబడలేరని గుసగుసలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈసారి మంత్రి సబితా మహేశ్వరం నుంచి హ్యాట్రిక్ కొట్టి ఐదోసారి ఎమ్మెల్యేగా మరో రికార్డును సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి